పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసముకు వెళ్ళిపోతామని తల్లి కుంతిదేవి దగ్గరికి వచ్చిండ్రు. కడకోడు కుంజు కనిపించిందాట పంచ పాండవులకు. ఒకప్పుడు ధర్మరాజే అనుకున్నాడు, ఒకనాడు కాకపోతే ఒకనాడు మా భార్య ద్రౌపదిని పోవనుకోనక్కదో ఏమో. కడకోడు కుంజ మా భార్య ద్రౌపది దేవికి ప్రయత్నం వంటొచ్చి మా భర్తలు పంచ పాండవులు అయ్యిరా అంటే పోలేదు అని చెప్పుకున్నాడు ధర్మరాజు. మరిషెట్టు కనిపించింది, ఓ మరిషెట్ట మా భార్య ద్రౌపది దేవి వస్తే పాండవులు వేయరా అంటే పోలేరని చెప్పి చెప్పుకున్నాడు. నా ఇంటికి వెళ్ళిపోతుంటే తంగరి చెట్టు కనిపించింది, తంగరి చెట్టుకు దండం పెట్టి మా యొక్క ద్రౌపది దేవత రాలేదని చెప్పుమని నలుగురు తొమ్మిదో అడుగుతో పట్టుకుని వస్తుందాట ధర్మరాజు. తిరుక్కుంటా తిరుక్కుంటా వస్తుంటా భీమసేనుడికి ఇడలేని ఆకలి అవుతుంది నా తండ్రి, లేని ఆకలి అవుతుంది భగవంతా ఎక్కడ ప్రకరణం లేకపోయే కంటికి నిద్ర లేకపోయే వంటికి సుఖం లేకపోయే భీమసేనుడు వల్ల దగ్గరికి వస్తుండు ఒకసారి.
Thank you.
ఈ పంచపాండవుల పేరు మీద షేర్ వ్యక్త 12 ఏళ్ళు అవుతుంది. నా పేరు ముదిరాజు జంపన్న. పంచపాండవులు రావాలి, కొర్రన్నవ్వు తినాలి, దోసకాయ షాలు తినాలి, బిస్కిల్ అన్నవ్వు తినాలని చెప్పి 12 ఏళ్ళు అవుతుంది. ఇక దూడికి దోస పండు ఎట్లా ముదిరింది? పండు వండింది. అందుకోసమనే పంచపాండవులు వచ్చేదాకా నేను పదం ఇచ్చేటువంటి కాదు, షేర్లు అడిగేటట్టు షేర్లు అడిగేటట్టు అంతే. నా పెళ్ళన్న రాష్ట్రం ముదిరాజులము ముక్కు మీద కడితే ముక్కు కోసుకుంటాం, చెవి మీద కడితే చెవి కోసుకుంటాం. ఇంకెక్కడ కోసుకుంటారా? దీని మాట చూడు, తమ నాన్న జనాలంతా కోసుకుంటారు. ముక్కు మీద కడితే ముక్కు కోసుకుంటాం, చెవి మీద కడితే చెవి కోసుకుంటాం అంటే కొడుకు తప్పు చేసిన కొత్త కొడుకుని కథం కరింగేసుడే, చెల్లె తప్పు చేసిన చెల్లెని కథం కరింగేసుడే, పెళ్ళాన్ని తప్పు చేసిన పెళ్ళాన్ని కథం కరింగేసుడే, ముంగడి కేసిన అటుకు వెనుకకు తీసుడే లేదు. పంచపాండవులు రావాలి అని నేను కళ్ళతో చూడాలి, నా చేయితో అంటే వేసి పెట్టాలి. బందే నాలుగు పదాలు కాదు, సగం పదవి నేనే ముట్టలేదు. నువ్వు ఉట్టకుండా మంది పెట్టకుండా వీళ్ళని చూడకుండా వాళ్ళని తినకుండా ఎవరికి పెట్టకుండా ఎన్ని రోజులు అనుకుంటావా? పంచపాండవులు రావాలి, దోస పాలు మక్కుతున్నాయి, ఇత్తురాలు పడుతున్నాయి, మొలకెత్తున్నాయి, మళ్ళ ఉత్తున్నాయి, మలగత్తున్నాయి, మళ్ళ మక్కుతున్నాయి, మళ్ళ పడుతున్నాయి. పంచపాండవులు రావాలని చెప్పి వాళ్ళ పేరు మీద ఆనంద కట్టి పెట్టినా ఏంటనుకోడు దోస పండ్లు ఒకటి మూడు అవ్వేనా? ఆయన అగ్ర సహదేవుల కోసం చిన్న చిన్న పండ్లు. కాలు జట్లో కూడా వ్యక్తి అర్థం చెప్తుంది, కాలు కటింగ్ అయితే చేయి చుట్టింగ్ అవుతుంది. లేకపోతే పంచపాండవుల నువ్వు పంచపాండవులలో భీముడు, భీముడు భీముడు అయితే గది ఉంటది కిరీటాలు.